ఆయన మేధావి వర్గానికి చెందిన వారిని కోరిమరీ ఎంపిక చేసుకున్నారు ఎన్టీఆర్ అలా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో శాసనసభకు వచ్చిన మధ్యంతర ఎన్నికల్లో దాడి వీరభద్రరావును అనకాపల్లి వంటి రాజకీయ చైతన్యం కలిగిన ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా స్వయంగా నిలబెట్టి అన్నగారు గెలిపించుకున్నారు అలా రాజకీయాల్లోకి ప్రవేశించిన దాడి వీరభద్రరావు మాస్టారు అనేక మార్లు ఎమ్మెల్యేగా ఒక మారు ఎమ్మెల్సీగా పనిచేశారు ఆయన చాలా సార్లు మంత్రిగా కీలకమైన బాధ్యతలు నిర్వహించారు ఇక దాడి వీరభద్రరావు మీద ఒకే ఒక్క మచ్చ ఏంటంటే ఆయనలో రాజకీయ నిలకడ లేదని నిజానికి రెండు వేల పన్నెండు వరకు దాడి టీడీపీనే అంటిపెట్టుకుని ఉన్నారు కృత పార్టీలు ఎన్ని పుట్టినా కూడా ఆయన ఆ వైపు కూడా కన్నెత్తు చూడలేదు కానీ చంద్రబాబు మాట ఇచ్చి మరీ మరోసారి ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇవ్వలేదన్న ఆవేశంలో ఆయన తీసుకున్న ఒకే ఒక నిర్ణయం కారణంగా టీడీపీ నుంచి బయటకు వచ్చారు ఆ ఆవేశంలో ఆయన వైసీపీలో చేరారు దానికి తగిన ప్రతిఫలం కూడా పొందారు కొడుకు రత్నాకర్కి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ సంపాదించుకున్నారు కానీ కుమారుడు ఓడాడు దాంతో దాడి వీరభద్రరావు మళ్ళీ వైసీపీ నుంచి బయటకు వచ్చారు ఆ తర్వాత టీడీపీలో చేరేందుకు ప్రయత్నించారు ఇక మరోమారు ఎన్నికల వేళ వైసీపీ కండువా కూడా కప్పుకున్నారు ఇలా దాడి వీరభద్రరావు అటు ఇటు తిరగడం వల్ల ఇమేజ్ కొంత దెబ్బతింది ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల వేళ వైసీపీలో చేరిన టికెట్ దక్కలేదు మరోవైపు చూస్తే వైసీపీకి పవర్ దక్కిన నామినేటెడ్ పదవి కూడా దాడి వీరభద్రరావుకి చెక్కలేదు దాంతో దాడి విసిగిపోయి ఏడాదిగా పూర్తిగా వైసీపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు అయితే జగన్ ఈ మధ్య గుర్తు పెట్టుకుని మరి పాత కాపులకు ఎమ్మెల్సీ పదవులు ఇవ్వడం రానున్న రోజుల్లో మరిన్ని ఎమ్మెల్సీ పదవులు ఖాళీ అవుతుండటంతో దాడి ఒక్కసారిగా చురుకు పుట్టింది అని చెబుతున్నారు ఇప్పటిదాకా శాసన మండలి ఉంటుందో ఉండదో అన్న డౌట్ లో పడిన ఆయనకు ఇక అది కంటిన్యూ అవుతుంది అన్న భరోసా కూడా దక్కడంతో మళ్ళీ మీడియా ముందుకు వస్తున్నారు దాడి వీరభద్రరావు అంటే జగన్ కి గౌరవం ఉంది అందుకే ఆయన తనను గతంలో ఘాటుగా విమర్శించినా కూడా మళ్ళీ పార్టీలో చేర్చుకున్నారు అయితే దాడి వీరభద్రరావు కోరినట్లుగా ఆయనకు ఎమ్మెల్సీ పదవిని జగన్ ఇస్తారా అన్నదే ఇక్కడ చర్చ సీనియర్ లీడర్లను వయసు రీత్యా పెద్దవాళ్లను జగన్ పక్కన పెడుతున్నారు మాజీ మంత్రి సి రామచంద్రయ్య అందుకు మినహాయింపు అయితే అవ్వవచ్చు కానీ దాడి లాంటి వారి సీనియర్ల సేవలను కేవలం పార్టీ వరకే వాడుకోవాలని జగన్ ఆలోచిస్తున్నారు అంటున్నారు అయితే రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు దాడి వీరభద్రరావుకి మంచి వాగ్దాటి ఉంది పైగా చంద్రబాబును చడామడా తిట్టే దమ్ము ధైర్యం కూడా ఉన్నాయి చంద్రబాబు లోగొట్టు బాగా తెలిసిన వారు కూడా అందువల్ల దాడి సేవలు పెద్దల సభకు అవసరం అనుకుంటే జూన్లో స్థానిక సంస్థల కోటాలో ఖాళీ అయ్యే స్థానాలలో ఒక ఎమ్మెల్సీ పదవిని కేటాయించవచ్చు అన్న ప్రచారం అయితే సాగుతోంది మొత్తానికి దాడిలో ఆశలు రేపి చురుకు పుట్టించిన ఘనత మాత్రం జగన్దే అంటున్నారు